నమస్తే, 3TTV న్యూస్ కి స్వాగతం. నా పేరు మాకన్ చంద్రకళ, ఒట్టెం గ్రామం. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం మా మహిళా లోకం మొత్తం హర్షించదగ్గ విషయము. మహిళా రిజర్వ్ రాజకీయ రంగం లోపల 33% మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు లోపల ఆమోదం పొందడం మేమందరం చాలా సంతోషపడుతున్నాము. ప్రతి రంగం లోపల మహిళలు ముందుండాలి అనే ఉద్దేశం చేత సమానత్వం అని చెప్తున్నారని ఏ ఒక్క గవర్నమెంట్ కూడా దాన్ని అమలు చేయడం లేదు. మన నరేంద్ర మోదీ గారి హయాం లోపల మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తేవడం మహిళా లోకం మొత్తం హర్షించదగ్గ విషయము. ఈరోజు చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని మేము మహిళా లోకం అందరం అనుకుంటున్నాం. దానికి నరేంద్ర మోదీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటి కాలం లోపల మహిళలు ఆటో డ్రైవర్ల నుంచి యుద్ధ విమానాల వరకు కూడా నడుపుతున్నారు. ప్రతి రంగం లోపల మహిళలు లేని రంగం అంటూ ఏది లేదు. వారికి సరైన ప్రోత్సాహం కల్పిస్తే ఇంకా బాగా రాణిస్తారు. దానికోసం మన నరేంద్ర మోదీ గారు 33% రిజర్వేషన్ కల్పిస్తూ మహిళలకు ప్రోత్సహిస్తున్న గవర్నమెంట్ అని నేను చెప్పను. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి మహిళలను అన్నింటిలో కూడా గౌరవించేలా చేస్తున్న నరేంద్ర మోదీ గారికి మహిళా లోకం ఎప్పుడు రుణపడి ఉంటుంది? ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నిలవై ఉంటారన్న మన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన స్త్రీలు అన్నిట్లో రాణించాలని మన ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేమందరం కూడా మహిళా లోకం మొత్తం కూడా హర్షిస్తూ ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని మేమందరం కూడా అనుకుంటున్నాము. జై భారత్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.